విద్యార్థుల విద్యా సామర్థ్యాలు పెంపొందించేందుకు తొలిమెట్టు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని మండల విద్యాధికారి ప్రభుదాస్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమంపై రెండవ రోజు శిక్షణ తరగతులు కొనసాగాయి. ఈ శిక్షణ తరగతులకు ఎంఈఓ ప్రభుదాస్ హాజరై మాట్లాడారు. రేపటితో మొదటి విడత ఉపాధ్యాయులకు నిర్వహించే తొలిమెట్టు కార్యక్రమం ముగుస్తుందని వెల్లడించారు. విద్యార్థుల్లో విద్యా వికాసం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ఈ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. అక్షరాలను గుర్తించడం రానివారు పాఠశాలలో చాలామంది విద్యార్థులు ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తొలిమెట్టు కార్యక్రమం నిన్నటి రోజు శనివారం రోజు నాడు ప్రారంభమైంది. ఇది మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పిల్లల్లో ఉత్తమైనటువంటి భాషా సామర్థ్యాలను గణిత సామర్థ్యాలను సాధించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఉపాధ్యాయులు ఈ శిక్షణా కాలంలో నేర్చుకున్నటువంటి అనేక అంశాలను పాఠశాల స్థాయికి తీసుకువెళ్ళి విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడానికి కనీస సామర్థ్యాల సాధన కొరకు ఈ తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం వినియోగించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.